18 से लेते हुए 2020 तक के जो भी दुल्हन स्कीम हो और ऐसे ही माइनॉरिटी लोन्स हो, अब तक इसे रिलीज नहीं किया गया। जब से ये हुकूमत आई है YCP की, पिछले जो भी लोन्स थे इसको बहुत ज़रूरी था कि वो रिलीज़ करना चाहिए था, लेकिन ये रिलीज़ नहीं करने की वजह से बहुत सारे जो गरीब लोग बाहर इंटरेस्ट को जो पैसा लेके आए हैं, एक आज से उन लोगों को गवर्नमेंट की जानिब से लाख लाख रुपए आएंगे बोल के, लेकिन वो आज एक निराशा के टाइप में बदल गई है। तो मैं हुकूमत से गुजारिश करता हूँ कि जल्द से जल्द जो भी दुल्हन स्कीम हो या फिर माइनॉरिटी लोन्स हो, और इसी के साथ साथ अभी जो 2018 से जो पेंडिंग अप्लीकेशन है, चाहे माइनॉरिटी लोन हो या फिर दुल्हन स्कीम हो, इसको इमिडिएटली रिलीज करना। क्योंकि अगर हम देखेंगे तो हमारे फ्रेंड सर्किल में जो बहुत सारे ऐसे लोग हैं जो दुल्हन स्कीम को अप्लाई करे, तो एक उम्मीद थी उनको पैसे आती बोल के, लेकिन अब तक वो पैसे नहीं आए उनके। तो मैं जो है हमारे आंध्र प्रदेश की गवर्नमेंट और हमारे आधुनिक MLA साई प्रसाद रेड्डी साहब से भी गुजारिश करता हूँ कि इस एजेंडे को जो है आप कभी CM साहब से मुलाकात हुई तो ये दो एजेंडा पे बात कर जो है इसका अमाउंट जल्द से जल्द रिलीज कराने की मैं आपसे गुजारिश करता हूँ। मेरा नाम सद्दाम हुसैन, सोशल एक्टिविस्ट आधुनिक। గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దుల్హన్ స్కీమ్ మరియు పెళ్లి కానుక అనేటువంటి మంచి స్కీమ్ల వల్ల పేద మధ్య తరగతి కుటుంబాల్లో పెళ్లి చేసుకోవడానికి చాలా వరకు ఆసరాగా ఉండేది. కానీ ప్రస్తుతము వచ్చిన కొత్త ప్రభుత్వము ఆ స్కీముల పట్ల ఏమాత్రము సుముఖత చూపడం లేదు. 2 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ అసలు అమలులో లేదు, పెండింగ్లో ఉన్నాయి చాలా బిల్లులు. గవర్నమెంట్ ఇస్తుందైన గవర్నమెంట్ మీద ఒక నమ్మకంతో ప్రజలు చాలామంది ఆడపిల్ల తల్లిదండ్రులు కావచ్చు అప్పులు చేసి మరీ పెళ్లి చేసినారు, గవర్నమెంట్ ఇస్తుందని నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవడం వల్ల ఈరోజు చాలామంది వేలాది మంది అనుకోవచ్చు మనము అప్పుల్లో ఉన్నారు ఇంకా. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, దుల్హన్ స్కీమ్ కావచ్చు, పెళ్లి కానీ కావచ్చు, అన్ని మతాల వారికి సంబంధించి విడుదల చేసి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విన్నపి చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముకొని ఈరోజు స్కీమ్ ఉంది కాబట్టి నమ్ముకొని అప్పులు చేసి మరి పెళ్లి చేశారు వాళ్ళ కుటుంబాలకి. కాబట్టి ప్రభుత్వము ఈ నమ్మకాన్ని నిలబెట్టి ఖచ్చితంగా ఆ యొక్క పేద కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి దుల్హన్ స్కీమ్ మరియు పెళ్లి కానుక స్కీమ్ల యొక్క పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి పేదల పెళ్లిళ్లకు ప్రభుత్వమే ఈ యొక్క స్కీమ్ సంబంధించి డబ్బులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని చెప్పి విన్నపి చేస్తున్నాము. తద్వారా ప్రభుత్వాలపై ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు మన రాష్ట్రంలో పాలించినటువంటి YCP గవర్నమెంట్ని విన్నపి చేస్తున్నాము. అది నూరామ ఆమ్ ఆద్మీ పార్టీ కర్మ జిల్లా